నమస్తే. మనతో మాట్లాడడానికి ప్రముఖ డైరెక్టర్ గీతా కృష్ణ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు ఇండియా కూటమి ఇటు ఎన్డీఏ ఈ రెండింటికి మధ్యలో మంచి మెజారిటీ వచ్చింది, కానీ దేనికి ఎక్కువగా రాలేదు అంటే ప్రభుత్వాన్ని ఏర్పరిచేంత. కానీ ఒకవేళ బీజేపీ నుంచి కాంగ్రెస్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అంటే దేశంలో ఒక 30 మందిని లాగితే సరిపోతుంది అనేసి మాట్లాడుతున్నారు చాలామంది. అందులో వచ్చే అవకాశాలు అంటే ఆల్రెడీ స్టార్ట్ చేశారు మాట్లాడడం అని కూడా అంటున్నారు. అంటే ఒకవేళ అట్లా వస్తే ఉంది, రావాలంటే నితీష్ కుమార్ను చంద్రబాబు నాయుడు కలవాలి, కలిసి వేయాలి. ఎందుకంటే నితీష్ కుమార్ ఆల్రెడీ కప్పలాగా చంద్రబాబు నాయుడు లాగా వీళ్ళిద్దరూ ఒకటే క్యారెక్టర్, ఎక్కడి నుంచి అక్కడ ఎక్కడ అవకాశం ఉంటే పోతారు. కానీ వయసు రీత్యా వాళ్ళ అబ్బాయిని దృష్టిలో పెట్టిన చంద్రబాబు నాయుడు రీత్యా ఇంకా భవిష్యత్తులో ఒకవేళ కాంగ్రెస్కు ఏర్పాటు చేసినా కూడా ఇండియా కూటమి ఎక్కువ కాలం నిలబడేది మటుకు అగ్న సత్యం. అది 10 మందికి చాలా కాపురం చేస్తారు. నాకు అది కావాలంటాడు, నాకు హోమ్ మినిస్టర్ కావాలంటాడు, నాకు ఇది కావాలంటాడు. ఫిట్టింగ్ పెట్టేది బెంగాల్లో దీది ఆవిడ కూడా బ్రహ్మాండమైన ఓట్లు వచ్చినాయి. అక్కడ బీజేపీకి వచ్చి 10 ఓట్లు పోయి 10 సీట్లు 11 వచ్చినట్టున్నాయి అక్కడికి. సో ఇవి వీటిలన్నింటి మీద ఆలోచిస్తాడు. యాక్చువల్గా అయితే చంద్రబాబు నాయుడుకి ఎక్కువ సీట్లు ఉన్నాయనుకు నితీష్ కుమార్, వాళ్ళిద్దరిలో ఎవరికో ఒక డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇవ్వచ్చు, ఇచ్చి అక్కడ లాగేయచ్చు. కానీ ఈసారి ఎక్కువ జన్నామన్న ప్రెస్ మీట్లు చెప్పిస్తారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మేము ఎన్డీఏ తోటి ఉంటామని. కానీ రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు, నేను అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఒక 4 రోజుల క్రితం వీడియో మీ దగ్గర ఉంది. అది రేవంత్ రెడ్డి ద్వారా కావాలంటే మారచ్చు, కాకపోయినా కూడా 10 రేవంత్ రెడ్డి ఈజ్కల్టీ 1 చంద్రబాబు నాయుడు. రేవంత్ రెడ్డి బచ్చా, చంద్రబాబు నాయుడు గురువు కదా, కేసీఆర్కే గురువు. ఆయన గురువు కింద లెక్క, గురువు కాకపోయినాను గురువు ఎన్టీ రామారావు గారు అనుకోండి, కానీ ఇతని కంటే సీనియరే కదా. ఇతనికి మినిస్టర్ పాడేస్తే అసలు సెపరేట్ తెలంగాణ లేదు, అదే అన్నాడు నీకు మినిస్ట్రేట్ అని, ఇది చాలా డేంజరస్ అని. అంటే అంటే మరి చంద్రబాబు నాయుడు తెలుసు కదా ఎన్నీ అని చెప్తే, చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి చెప్పక్కర్లేదు, వాళ్ళు ఆలోచించుకుని ఇండియా కూటమికి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవడమే. అదేందా ఇక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్తో కలిసి ఉంటాడు, ఇక్కడ మళ్ళీ బీజేపీతో కలిసి ఉంటాడు, అక్కడ మటుకు అలాగే ఇచ్చా. అలా చాలాసార్లు జరిగింది. తమిళనాడు ఎప్పుడు అంతే, ఓటర్సే పార్లమెంట్కి ఒకలాగా వేసేవారు ఓటు, స్టేట్కి ఒకలాగా వేస్తారు వాళ్ళు ఓటు. అది కరెక్ట్, వాళ్ళకి తెలిసినంత పాలిటిక్స్ మనకు తెలియదు. తమిళనాడే ఫస్ట్ ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది రాజకీయం అంటే ఏంటన్నది. ఎంజీఆర్ గారు సినిమాలో ఉన్నాడు కాబట్టి, తెర మీద వ్యక్తి ఫీల్డ్ పాలిటిక్స్లో ఉన్నాడు కాబట్టి మనకంటే ముందు అతను చూసే ఎన్టీ రామారావు వచ్చాడు. ఎన్టీ రామన్ మొట్టమొదటి ఫోన్ చేసింది ఎంజీఆర్కి, ఇలా ఏం చేస్తే బాగుంటుంది సార్ అంటే, నిలబడి పాలిటిక్స్లో నిలబడి 2-3 సీట్లు అన్నాడు. అన్ని కాదు, ఎంత ఉందని ఆయన తర్వాత అనుకున్నాడు. ఎన్టీ రామారావు పేరు చెప్పగానే ప్రభుత్వం మారిపోద్దనే లెవెల్కి ఎంజీఆర్ కూడా తెలియదు. నీ ఆస్తులు కాపాడుకోవడం కోసం 2 ఎమ్మెల్యే అవమానాడు, ఎందుకంటే ఎన్టీఆర్ ఎస్టేట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఉండేది, రామకృష్ణ థియేటర్ ఉందా, వాళ్ళు వీళ్ళు రెంట్ కట్టట్లేదని వీళ్ళు ఏదో నోటీస్ ఇచ్చినట్టున్నారు, వాళ్ళకి ఖాళీ చేసేమని ఇచ్చినట్టున్నారు. వాళ్ళకి వెళ్ళకి పట్టలేదు, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కింద వెళ్ళకనే వీళ్ళు ఇటువంటి ఆటల నుంచి ఎలా బయటపడాలి, పాలిటిక్స్లో ఉండాలి అని ఆవిడ సజెషన్ ఇచ్చాడు. సరే ఇచ్చాడు కదా అని మన కమ్మవాడు కూడా చెప్పిన చదువుతాం ఆ లెవెల్లో ఇచ్చాడు అని. అదేంటే మీకు ఈయన అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చేసింది. వీళ్ళు ఎప్పుడు కూడా కులం కాటు ఎందుకు పెడతారు, పెడితే ఎందుకు నమ్మేశారంటే డబ్బులు ఖర్చు పెడతారు కాబట్టి. కులంగాటు ఖర్చు పెట్టగానే రాదు, ఎందుకంటే 4% కంటే తక్కువ ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి వెనకాల డబ్బులు ఖర్చు పెట్టగలరు కాబట్టి జరిగింది. నేను పచ్చాలి ఏం చెప్తానంటే ఎవరన్నా ఏమని అనుకున్నా కూడా కాపులు అవ్వాలి. రెడ్డి 6%, ఎక్కువ పెర్సెంటేజ్ ఉన్న కాపులే చీఫ్ మినిస్టర్ అవ్వాలి. ఇప్పటి వరకు రాని విజయాన్ని ఒక పవన్ కళ్యాణ్ ద్వారా వచ్చింది, అది కూడా బాగా కాపులకు రాలేదు, వేరే వాళ్ళకి వచ్చింది. మీకు అర్థమైంది ఒకటి మీకు. సో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి సజెషన్ ఇచ్చినవ్వకపోయినా కూడా అక్కడికి వెళ్ళి సమీకరణాలు మారిపోవచ్చు, రేవంత్ రెడ్డి ఫిట్టింగ్ పెట్టచ్చు, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ని ఈయన డిప్యూటీ ఇస్తామని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇవ్వచ్చు. మీకు అర్థమైంది ఒకటి మీకు, ఎక్కడికో ఉంటుందో ఆయన ఆయన పోయే ముందు మంచి స్టేజ్లో పోవచ్చు. నేను కూడా సజెషన్ ఇస్తాను, చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండడం మంచిది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం పెట్టి చెప్తున్నాను, రాహుల్ గాంధీ పక్క వెళ్ళిపోమని. ఆయన మదర్ పార్టీ అది,
అర్థమైంది మీకు? అలా వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ అవసరం లేదు, అందుకంటే రెండేగా సీట్లు వచ్చింది నాలుగా. పవన్ కళ్యాణ్కి రెండే అవి ఏం పర్లేదు, అది పెద్ద ఏం కాదు. అది అతను బీజేపీకి వేస్తాడు, ఎందుకంటే అతను మనసా వాచర్ నమ్ముకుని ఆయన కూడా వెళ్ళి ఆ ప్రైమ్ మినిస్టర్ గారు పక్కన కూర్చొని లెవెల్కి వెళ్ళాడు కదా. అసలు అక్కడి వరకు వెళ్ళటమే ఓడిపోయినాడు చాలా గ్రేట్. నీకు ఏ సీట్లు ఉన్నాయని ప్రైమ్ మినిస్టర్కి వెళ్ళావు? బికాజ్ యువర్ ఎ స్టార్, యువర్ ఎ క్రౌడ్ పుల్లర్. ఈ సభకి లక్షల మంది వస్తారు, జగన్ కూడా రారు అని గమనించిన ప్లస్ ఏమో నువ్వు ఎంత ఇదేం రిప్రజెంట్ చేస్తున్నావు, పైకి చెప్పినా చెప్పకపోయినా కాపుల్ని 37% కాపుల్ని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మోడీ దగ్గర రానిచ్చాడు. మీకు అర్థమైంది అమ్మ కూడ చంద్రబాబు నాయుడు వెళ్ళి కొంచెం రోజులు రోజులు కూర్చుంటే ఇంటర్వ్యూ లేదు. ఎటువంటి నాయకుడితనం? 10 సంవత్సరాలు చేసి ఇంతకాలం అనుభవం ఉంది, 40 సంవత్సరాలు అనుభవం ఇతను లేదు. ఒక్కసారి కూడా గెలవని పవన్ కళ్యాణ్ వెళ్తే ఇంటర్వ్యూ ఇచ్చేవాడు, అది కూడా తరచుకో కాదు, ఇతరు కంటే బాగా ఇచ్చేవాడు. అదేందా అంచేత రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉంటుంది. రేవంత్ రెడ్డి అంటే ఈజ్ ద గేమ్ చేంజర్ ఇన్ ద మన తెలంగాణ, ఈజ్ ద గేమ్ చేంజర్. కానీ ఇక్కడ బీజేపీకి ఎంత వచ్చినాయో వాళ్ళకి ఎంత వచ్చినాయి, ఇక్కడ పెద్ద ప్రభంజనం రాలేదు. మొన్న ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి కదా, అందులో వాళ్ళకి ఎన్ని వచ్చినా వీళ్ళకి 8 అలా వచ్చినట్టున్నాయి. అంచేత దట్స్ నాట్ ఎ వెరీ గ్రేట్ రిజల్ట్. ఓకే, బీఆర్ఎస్ మనం అనుకున్నాం కదా ఇట్ వాష్డ్ అవుట్ అండ్ వాష్డ్ అవుట్. ఇప్పుడు అదేవిధంగా అంతకంటే ఘోరంగా ఓడిపోయిన జగన్ పార్టీ ఇస్ వాష్డ్ అవుట్, ఫినిష్, అంతే, తెరమరుగైపోద్ది, దట్స్ ఆల్. ఓకే, అండ్ ఇందులోనే సరే ఇప్పుడు మోడీకి ఎందుకు అంత క్రేజ్ తగ్గింది అంటే సొంతగా గవర్నమెంట్ అంటే అప్కే బార్ సౌ చార్ సౌ బార్ అనేసి అన్నారు, కానీ ఎందుకు అంత క్రేజ్ తగ్గింది అంటారు అండ్ ఏంటి రీజన్స్? ఒకటి వచ్చి జనరల్గా యాంటీ ఇన్కంబెన్స్ ఆన్ ద పార్టీ ఉంటుంది. రెండు వచ్చి మోడీ అండ్ అమిత్ షా పెద్ద క్రుక్స్ అని అర్థమైపోయింది, చాలా పెద్ద మోసగాళ్ళు, ఓన్లీ ఓట్ల కోసం చేస్తున్నారు. అతను ముఖం చూడగానే అర్థమైపోతుంది, అమిత్ షా ముఖం చూడగానే క్రికెట్ అని అతని ఇక్కడికి వచ్చి కూర్చునే బాడీ లాంగ్వేజ్, నీకు ఒక సీటు కూడా రాదు, పెద్ద లెవెల్గా ఇక్కడికి వచ్చి శాసిస్తే ఎవడో ఒప్పుకుంటాడు. సౌత్లో నీకు ఒక సీటు రాదు, ఉన్న కర్ణాటక కూడా పోయింది, అది మనసులో పెట్టుకోరు. జైల్లో పెడతామని ఈడీని రాహుల్ గాంధీ కూడా వస్తే బెటర్ అని ఎందుకు అనుకున్నా అంటే ఈ డిపార్ట్మెంట్లని సవరించాలి, సిబిఐ అవదాన్ని, ఈడీ అవదాన్ని, ఇన్కమ్ ట్యాక్స్ అవుతుంది. వైఆర్ ఒక దే షుడ్ బి అంటర్ సుప్రీం కోర్టు, ఈ కోర్టులు జడ్జిలే వీళ్ళ మాట వినేసి వీళ్ళకి వెళ్ళిపోతే ఎవడేం చేస్తాడు? వింటున్నారని అనలేము కానీ కన్ఫర్మ్డ్ కాను, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. వాళ్ళు చెప్తున్నట్టుగానే జైలు శిక్షలు, లేకపోతే కవిత నాలుగు కూర్చోబెట్టారు, వీళ్ళు ఎప్పుడు ఎప్పుడు చేయబడి అప్పుడు చేస్తారు. కేజ్రీవాల్ని కూర్చోబెట్టారు, ఎప్పుడు చేయమని చేస్తారు. అంటే ఎవరికి చెప్తున్నారు? కోర్టుకు చెప్తున్నారు, అంతేనా? ఈడీకి చెప్తే వెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు. అంటే ఇది గవర్నమెంట్ ప్రజాస్వామ్యంలో లేదు. ఆ విధంగా బ్యాడ్ అయిపోయారు. ఫస్ట్ బ్యాడ్ అయింది అమిత్ షా లేదా యూపీలో ఓటు, యూపీలో తక్కువ రావడం ఏంటి, ఊపి చాలా ఊపి వదిలే చెక్ చేశారు. మళ్ళీ అఖిలేష్ యాదవ్ రెమ్మనే సీట్లు వచ్చినాయి. అక్కడ యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది, బుల్డోజర్ ఎఫెక్ట్ ఉంది. చాలామంది రౌడీలు చంపేశారు, చాలామంది చెప్తుంటే దాని వెనకాల చాలామంది రిచ్ పీపుల్, ఒక రౌడీ వెనకాల 100 మంది రాజకీయ నేతలు ఉంటారు, వాళ్ళందరూ కలిసి అటు పెంచుతారు కాబట్టి అటు పెట్టి రేగిపోతాడు, వాళ్ళని చంపేసేడు అతను. మరి వెనకాల ఉన్న మిగతా 100 మంది అఖిలేష్ యాదవ్ పక్క వెళ్ళిపోయారు. అదేందే యోగి లాంటి వాడు ప్రైమ్ మినిస్టర్ అయితేనే మంచిదని అనుకున్నాం, కానీ ఈ నిజంగా రేపు పొద్దున్న ఎలక్ట్ అయితే యోగిని అవనెవరు అనే టాక్ బయటకు పట్టుకొస్తారు. అమిత్ షాను మోడీ కలిసి ఆర్ఎస్ఎస్ని ఇండైరెక్ట్గా పెట్టుకుని అతన్ని దెబ్బేద్దామని చూశారు. ఎవరు? మోడీ, ఎవరు? యోగి ఆదిత్యనాథ్. యాక్చువల్లీ యోగి ఆదిత్యనాథ్ కాన్సెప్ట్ అతని యొక్క భావం కరెక్ట్. వాళ్ళ తాలూకా వాళ్ళు ఇంకా చిన్న చిన్న బడ్డీకోట్లు పెట్టుకున్నారు సిస్టర్ సార్లు, అది రుజువు అవుతుంది కదా. నిజంగా అతను హెల్ప్ చేయాలంటే వాళ్ళందరినీ అపర్ కోటీశ్వరులు చేయొచ్చు, చేయలేదు. ఇతను కూడా వెళ్ళి నేల మీద పడుకుంటాడు, ఫోన్ చేస్తాడు, పడుకుంటాడు, ఎవడన్నా రౌడీలు ఉండి చంపేయమంటాడు. ఓకే, కషాయ వస్త్రంలో ఉన్న కాఠిన్య హృదయంలో ఉన్న వాడు అంటే అతను. ఎవరు? అతను కూడా తప్పించాలనే టాక్ రాహుల్ గాంధీ చెప్పేశాడు. వీళ్ళు కానీ మళ్ళీ బీజేపీ వస్తే యోగిని తప్పిస్తారు, వాళ్ళని తప్పిస్తారు. ఆల్రెడీ వీళ్ళు వచ్చే ముందే మురళీ మనోహర్ జోషిని, ఎల్కే అద్వాన్ని వీళ్ళందరినీ తప్పించారు రిటైర్మెంట్ ఏజ్ అని చెప్పేసి. ఆ విధంగా అతను ఊరేట రావాలి ఇప్పుడు. సో అన్ని విధాలు దొరికిపోయాడు. తర్వాత కోవిడ్లో వీళ్ళు చేసిన విన్యాసాలు, ఇంక్లూడింగ్ వ్యాక్సినేషన్లో చేసిన విన్యాసాలు, వాళ్ళు ఎవరెవరికి ఫేవర్ చేశారు అందరికీ తెలుసు. ఇక్కడ రామనాయుడు గారి బంధువు, రామనాయుడు గారు రామోజీ బంధువు కోసం చేశారు, అవన్నీ కూడా కరెక్టో కాదో తెలియదు. నేను అందుకనే ఐ హావ్ టేకెన్ ఫర్ రష్యన్ వ్యాక్సిన్,
స్పుట్నిక్ అనేది ఉంది కదా, స్పుట్నిక్ దాన్ని ఎంచుకున్నాను అనమాట. ఇది ఎల్ల మీద నమ్మకం లేక ఇక్కడ ఎల్లా అన్న వాళ్ళు ఎవరో పెట్టారనమాట. అది రామచూరి గారు వెంకటేతనం. అదే మీకు సో ఇవన్నీ అన్నీ తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసు ఆల్రెడీ, మిగతా చాలా చాలాసార్లు చెప్పేసాను నేను. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇక్కడ మోడీకి అమిత్ షాకి ఉన్నంత బ్యాడ్ ఎవరికి లేదు. వాళ్ళు డామినేట్ చేసేసి మొత్తానికి బీజేపీలో ఉన్న నితిన్ గడ్కరీ వాళ్ళందరూ కూడా మాట్లాడకుండా చేయడం కోసం ప్లాన్ చేసి ఎంత డైరెక్ట్గా అతన్ని కమిటీని పార్లమెంట్ కమిటీని తీశారు నితిన్ గడ్కరీని. హీ వాజ్ డూయింగ్ వెరీ వెల్. హౌ డేర్ డూ దట్ వీళ్ళిద్దరైన పార్టీ. అసలు వీళ్ళిద్దరిని తప్పించడం కోసమైనా కనీసం రాహుల్ గాంధీకి అవకాశం ఇచ్చి చంద్రబాబు నాయుడు అంటే రీథింక్ చేయాలి. ఇతనికి ధైర్యం సరిపోవట్లేదు. అంటే వాళ్ళు కలిసి ఉండకపోతే రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు ఇతన్ని మళ్ళీ ఇచ్చేస్తారు. లేదు ఈసారి ఇష్టం వచ్చిన డైలీ పెట్టలేరు, ఎందుకంటే 50% ఉంది కదా. ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి ఊరుకోరు. అపోజిషన్ పార్టీ సమానంగా ఉంది కదా. అది లేదు ఇక్కడ స్టేట్లో మళ్ళీ మన జగన్ వల్ల దెబ్బ అయిపోయాడు. నువ్వు చేసిన అరాచకాల వల్లే దెబ్బ అయిపోయింది. ఎంత నువ్వే నీ కన్ను నువ్వే పొడుచుకున్నావు జగన్. అక్కడ అది లేదు. అక్కడ మోడీ గారికి వాల్యూ తగ్గిపోయింది, బీజేపీకి ఇంకా పడిపోతుంది, ఇంకా పడిపోతుంది. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు చేసిన క్యాంపెయిన్ వలన కొన్ని కొన్ని రాష్ట్రాలు వచ్చినాయి. ఒరిస్సా లాంటిది అన్ఎక్స్పెక్టెడ్ అది. 30 ఇయర్స్ లేదు అక్కడ ఏ పార్టీని. ఓకే, అటువంటి చోట వీళ్ళు గెలిచారు బీజేపీ. సో కొన్ని కొన్ని ప్లస్లు జరిగినా కూడా మోడీని తప్పిస్తే దేశానికి ఆరోగ్యకరం, అమిత్ షాని తప్పిస్తే దేశానికి ఆరోగ్యకరం. కానీ అంత కేపబుల్ పర్సన్స్ బీజేపీలు ఇంకెవరు ఉన్నారు సార్? భలే బోలదు మోని అర్థం రానివ్వటం వాళ్ళని, వాళ్ళ నేమ్లు పైకి రానివ్వటం కూడా హెల్ప్. అంటే ఎవరు ఎవరికి ఉండదు, అలా ఇంకా ఉంటారు. బీజేపీ 300 సీట్లు 250 సీట్లు వచ్చిన వాళ్ళకి ఎవరు ఉండరా? యంగ్స్టర్స్ ఉంటారు, వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆర్ఎస్ఎస్ గారు సజెస్ట్ చేస్తే అసలు ఒక్కసారి అంటే ఎవరికి తెలియదు అంత ఇంత ఇంత కేపబుల్ పర్సన్స్ ఉన్నారు అని చెప్పేసి. మన తెలుగు వాళ్ళలోనే ఇద్దరు ముగ్గురు ప్రైమ్ మినిస్టర్ని కాదు మంచి మంచి మినిస్టర్లు ఇవ్వడానికి ఉన్నారు. వాళ్ళని నొక్కేస్తున్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పడం, వాళ్ళు రెస్పాన్స్ అవ్వనప్పుడు మనం చెప్తాం. ఎప్పుడన్నా లింక్డ్ఇన్లో ఎప్పుడన్నా పెడుతున్నప్పుడు ఎప్పుడు హాయ్ అంటాం చెప్తే వాళ్ళు రెస్పాన్స్ అంత భయపడిపోతారు. ఇంకెందుకు మీరు ఇప్పుడు ఉన్నాడు కాకినాడ మంచి తెలివినోడు ఇలాగంటే వాళ్ళకి అర్థమవుతుంది బీజేపీని. ఇంకా ఉన్నారు భయపడిపోతారు, భయ ఇలాంటి వీళ్ళు నొక్కేస్తున్నారు ఇద్దరును. ఓకే, అమిత్ షాను మోడీని వీళ్ళందరూ అందరినీ రానివ్వకుండా చేస్తున్నారు. ఎందుకంటే మీడియాని చేతిలో పెట్టుకున్నారు, మీడియాని డెవలప్ చేశారు, మీడియాని పార్టీ తరపున గవర్నమెంట్ ఫండ్లు పడేస్తున్నారు, ఎలక్టోరల్ బాండ్స్ తరపున కొన్ని లక్షలు కొట్టేశారు, 2000 కోట్లు కొట్టేశారు. దానికి ఇద్దరు ముగ్గురు డబ్బున్న వాళ్ళు పెట్టినారు, అదానీ అంబానీ ఇద్దరు గుజరాత్ వాళ్ళే. ఇప్పుడు అర్థమైనప్పుడు ఎగ్జిట్ పోల్స్లో ఫేవర్గా చెప్పని ఒక 10 ఉన్నాయనుకోండి ఎగ్జిట్ పోల్స్ చెప్పే సంస్థలు, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చారు, వాళ్ళందరూ బాగా చెప్పడంతో అదానీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి షేర్స్. నేను రిజల్ట్ అయిపోయినట్టు అక్కడ పడిపోయింది. అంటే ఏంటి, మోడీ నథింగ్ బట్ అదానీ అండ్ అంబానీ. రైట్, మీకు అర్థమైందే. ఇండైరెక్ట్గా అతనికి సంసారం ఒక దెబ్బ ఇవ్వలేదు కానీ అతని తరపున అందరూ ఉన్నారు. అతను మటుకు ఇంటాక్ట్గా అందరూ రిటైర్ అయిపోవాలి కానీ మనవాడు రిటైర్ అవ్వడం, మనవాడు అవ్వడం, చంద్రబాబు నాయుడు అవ్వడం, రిటైర్ అవ్వడం. ఓకే, వాళ్ళకి కన్వీనియంట్గా ఎలాగుంటే అలా చేస్తున్నారు. బ్రహ్మాండమైన మంచి మంచి లీడర్స్ని మురళీ మనోహర్ జోషి, ఎల్కే అద్వానీ అతను కట్ చేశారు ఇట్లు. రైట్, అవును. అదేంటే వీళ్ళ పార్టీలు ప్రతి పొలిటికల్ పార్టీల్లోనే సొంత వాళ్ళే దొక్కుంటూ ఉంటారు, ఎందుకంటే వీళ్ళ పొజిషన్ కదిలిపోద్ది కాబట్టి. అది వీళ్ళు కూడా ఎక్సెప్షన్ ఏం కాదు. మోడీ కూడా అలా చేస్తున్నాడు. అతను చాలా పెద్ద క్రుక్కులు వెళ్ళొద్దు, అర్థమైపోయింది. క్రుక్కులు అన్న చెప్పాడు రాహుల్ గాంధీ చే ప్రకారంగా దే ఆర్ క్రుక్స్. రైట్, ఒకవేళ గెలిచినా కూడా యూపీ నిజంగా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది గెలిచినా కూడా యోగిని కట్ చేస్తారట ఫస్ట్. అండ్ ఇతను గట్టుగానే కట్ చేస్తారు, చాలామంది కట్ చేశారు వీళ్ళు. అంటే వీళ్ళిద్దరే ఉండాలన్నమాట. దేశం ఎటు పక్క వెళ్తుంది, చాలా బ్యాడ్ పక్క వెళ్తుంది. ఇక్కడ ఉన్నాయి 2-3 బీజేపీ ఛానల్స్ ఉన్నాయి, ఏదో సోది చెప్తూ ఉంటారు, సోది యాదవ సోది. ఓకే, ఇయ్యే ఇటువంటి యాదవ సోది చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి జీతం ఇచ్చేది వాళ్ళే. సో దేర్ షుడ్ బి ఏ చేంజ్, దేర్ షుడ్ బి ఏ చేంజ్ అని జగన్ అని అనుకున్నామా? చేంజ్ వచ్చింది. అక్కడ కూడా చేంజ్ కావాలి. గవర్నమెంట్లో చేంజ్ వస్తేనే దేశానికి బాగుంటుంది, లేకపోతే వాళ్ళు పెట్టింది ఇదని చెప్పేసి కూర్చుంటారు అనమాట. దే విల్ డూ వాట్ ఎవర్ దే వాంట్. ఇప్పుడు చేయలేదు. దే వాట్ ఎవర్ పీఓకే అంటారు కదా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా వెంటనే జరగదు. ఎందుకంటే వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు కదా. ఇండియా కూటమి మీద ఆల్మోస్ట్ లైక్ 230+ వీళ్ళందరూ కలిస్తే రేపొద్దున ఒక్కొక్క దానికి ఒక్కరు అందరూ ఓటు వేయకపోవచ్చు.
అంచేత బీజేపీ అన్న పెద్దదానికి పవన్ కళ్యాణ్ చేయగలడా? రెండా పవన్ కళ్యాణ్కి రెండు రెండు సీట్లు ఏం చేయగలడు? ఏం చేయలేడు. ఉంటుండే పెట్టారు. రేపు ఇద్దరు కాబూలు పనిచేస్తానని అతను ఎక్కడ పర్లేదు. ఇక్కడ అతను చేసిన పొరపాటు 50 మంది నిలబడాలని మనం చెప్పాము, కాబూలు చెప్పారు, వినలేదు. ఎందుకంటే దానికి కారణం ఉంది, 10 సంవత్సరాలు ఓడిపోయాడు కదా. అంచేత వీళ్ళు కన్విన్స్ చేస్తారు. రాహుల్ గాంధీ ఈజ్ బికమింగ్ స్ట్రాంగ్, ఈ మేక్ బికమ్ స్ట్రాంగర్, స్ట్రాంగెస్ట్. అవును. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవ్వలేదు మరి, ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం అయింది. అలాగే విధంగా అందులోనూ వాళ్ళ పవన్ కళ్యాణ్ లాగా చిన్న ఫ్యామిలీ కాదు కదా. కాంగ్రెస్ ఈజ్ ఎ బిగ్ ఫ్యామిలీ, బిగ్ బ్యాక్గ్రౌండ్. ఢిల్లీలో సగం అంతా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. వాళ్ళు తక్కువేం కాదు, వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతుంటాయి శాలరీ కింద. అది మోడీ వచ్చి కట్ చేశాడు. అది చాలా పెద్ద బూత్ అది. కాంగ్రెస్ కొన్ని కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఏదో ఒక రూపాయి పాత్ర ఇచ్చేసి అలాగ 100 ఫ్యామిలీలు డబ్బులు వెళ్తూ ఉంటాయి. ఇది గత 56వ సంవత్సరాల నుంచి నెహ్రూ ఫ్యామిలీ అనమాట. అదే వాళ్ళ శ్రేయోభిలాషులు. అది ముందు కనిపెట్టి మోడీ కట్ చేశాడు. అది మీకు అర్థమైనప్పుడు మీకు సంచేత ఇట్స్ ఎ బిగ్ ఫ్యామిలీస్ కదా. ఏమన్నా ఢిల్లీలో జనపత్లో ఉండేవాళ్ళు సగం సగం అంతా కూడా కాంగ్రెసే. ఎందుకు పడిపోయింది? వాళ్ళు ఎదవ పని స్టార్ట్ చేశారు ఇక్కడ, స్టేట్ సెపరేట్ చేసి. వీళ్ళకి ఎదవ పని కాకపోవచ్చు, మరి ముందు చూపు లేని తనం చేశారు. సౌత్ అంతా పడిపోయింది. రైట్. మీకు అర్థమైనప్పుడు సోనియా గాంధీ ఏంటి? సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఊరుకోరు. మన వాళ్ళ మాటకు అమెరికాలో ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి, అది డెమోక్రసీ అంటేనే గవర్నర్ అయిపోవాలి. వాళ్ళ మటుకు ఇక్కడికి వస్తే అవ్వకూడదు. సోనియా గాంధీని అలాగే ఆపిస్తారు. అసలేంటి ఆ లేడీ వేరే దేశం ఆవిడ మనకు ప్రైమ్ మినిస్టర్ ఏంటి? లేకపోతే మన్మోహన్ సింగ్ ప్లేస్లో ఆవిడే ఉండాలి. ఏదో నోరులు వాకు లేని ఒక మేధావిని పెట్టారు. ఇప్పుడు నోరు వాకు లేని మామూలుడు అయితే పర్లేదు, ఆయన అపర మేధావి, ఐఎంఎఫ్ని చూసాడు. సో ఆయన పెట్టి ఈవిడ అధవాసాలు వేసింది కాబట్టి ఈవిడంటే కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. వాళ్ళ కన్ను వాళ్లే పొడుచుకున్నారు. ప్లస్ ఏమో ఇది దద్ది పెద్ద పప్పు అది. ఆవిడ రాహుల్ గాంధీ ఇప్పటికీ కళ్ళు తెరిచాడు. ఎలాగ నేర్పి 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 ఈలోగా చిన్న పాప కూడా నేర్చేసుకున్నాడు, కొంచెం బాగానే మాట్లాడుతున్నాడు. అక్కడక్కడ దోళ లేకుండా తెలుగు బాగానే మాట్లాడుతున్నాడు. ఇందాక చూశాను మాట అనమాట. కాకపోతే అతను ఈజ్ ఈక్వల్ టు జగన్, కేర్ఫుల్గా లేకపోతే ఈజ్ అ డేంజరస్ ఫెలో. ఓకే.